తూర్పుకొండ మండలము రేవల్లి గ్రామము. మా పేరు సాంబశివుడు, మా భార్య బొబ్బిలి సునీత. టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. గత 5 సంవత్సరాల ముందు మేము సర్పంచ్గా పోటీ చేసినాము. కొన్ని 25 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఏ విధంగా నా రేవల్లి గ్రామానికి మంచి పనులు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. 4 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. గెలిచిన సర్పంచ్తో కలిసి ఊరికి ఏ పనులు చేస్తే బాగుంటుందని ఇద్దరం కలిసి సిసి రోడ్లు వేయడం కానీ, బిడి రోడ్లు వేయడం కానీ, అనేక పనుల్లో అతనికి చేతోడాదుడుగా ఉండి పనిలో సహాయపడ్డాను. మళ్ళీ ఈసారి కూడా జనరల్ లేడీ రావడంతో మా ఊరు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరూ ఏకదాటిగా, అప్పుడు ఏదో అనివార్య కారణాల వల్ల నువ్వు ఓటమి పాలైనవు, నీవు సీటుగా ఉండి కూడా మా ఊరిని అనేక రకాలుగా అందరికీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటున్నావు, ఏ ఆపదలు ఉన్నా కూడా నేనున్నాను మీకెందుకు అంటూ మాకు తోడుగా సహాయానికి ఉన్నావు కాబట్టి ఒకసారి మీకు మా ఊరికి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మిమ్మల్ని సర్పంచ్గా చేస్తే అన్ని విధాలుగా మాకు ఆదుకుంటామనే ఉద్దేశంతో నేను ఈసారి టీఆర్ఎస్ సర్పంచ్గా జనరల్ లేడీ వచ్చింది కాబట్టి మీ భార్యను పెట్టాను అని చెప్పిండ్రు. అందుకు అనుగుణంగా 2 రోజులు నేను ఆలోచించి, సరే మీరు ఇంతమంది మీరు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలిపిస్తాను, నాకు హామీ ఇస్తే నేను ఖచ్చితంగా మా భార్యను నిలబెడతానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు మేము సర్పంచ్ గెలిచిన తర్వాత మా ఊళ్ళో త్రాగునీటి కానీ, మోరీలు కానీ, డ్రైనేజీ కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు, సిసి రోడ్లు, ఈ రాచాలపల్లెటు రేవల్లి రోడ్డు, రేవల్లి నుంచి మాదాని రోడ్లు, ఇలాంటి పనులు అనేక రకాల పనులు ఏదున్నని కూడా ప్రజల ముందు పెట్టి ఇలాంటి పనులు మనం చేసుకుందామని వాళ్ళతోటి తీర్మానం చేసుకొని ప్రతి పని చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు సర్పంచ్కి దిగడం జరిగింది. పార్టీ గుర్తు మాకు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సింబల్ సీజర్ కత్తెర గుర్తు మాకు ఇచ్చారు. కత్తెర గుర్తుపై మీరందరూ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి మనము లక్ష్మణారెడ్డి సార్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి అవుతారు. మనము కానుకగా లక్ష్మణారెడ్డి సార్ గారికి టీఆర్ఎస్ పార్టీని ఇంత మెజారిటీలో గెలిపించుకుని ఇచ్చిన కానుకగా మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే అనేక రకాల పనులు కూడా మనకు ఎక్స్ట్రా ఇచ్చే నిధుల కన్నా కూడా ఎక్కువ తీసుకుని కూడా మన ఊరిని మరీ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ బియ్యం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అనేక రకాల పనులు ఇంకా ఎక్కువ మనం తెప్పించుకుని మనకు సపోర్ట్గా బాగుంటుందనే ఉద్దేశంతో మీరందరూ నాకు కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మేరతో మనం సార్ కనుగరించినట్టే చాలా పనులు కూడా మనం తెచ్చుకొని ఇంకా ఊరిని బాగా డెవలప్ చేసుకుంటామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ముందుకు వెళ్తున్నాను. మీరు నాకు సపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా మీరు గెలిపించాలి కత్తెర గుర్తుపై ఓటు వేసి.